नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज़। శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల పలాస కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో కోరమండల్ ఫెర్టిలైజర్ ద్వారా ఎరిథ్రోపోయిటిన్ ఇంజెక్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ నాగార్జున ఫెర్టిలైజర్ కోరమండల్ సంస్థ ద్వారా సుమారు 1300 ఎరిథ్రోపోయిటిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని వీటిని కిడ్నీ రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ చిన్నమ నాయుడు, డాక్టర్ రఘురామ్ మూర్తి, మేఘన, మోనిక, అశ్విని, గీతారాణి, జోనల్ హెచ్ఆర్ వెన్నెల, అంకిత, ఫెర్టిలైజర్ హెడ్ జైకర్, కార్పొరేట్ హెచ్ఆర్ తదితరులు పాల్గొన్నారు। వారు చాలా సేవ చేస్తారు। మొన్నటి కంటగా ఎలక్షన్ పోల్ లో ఉండే వాళ్ళు రాలేకపోయారు। ఆ రోజు కూడా విద్యార్థులకి ఒక 100 మందికి మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరిగింది। సో ఇక్కడ ఏంటంటే కోరమండల్ కంపెనీ అంటే వ్యవసాయ సంబంధ అనుబంధ రంగాల్లో అంటే అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ చేస్తున్నారు। దాంట్లో ముఖ్యంగా అగ్రి ప్రొడక్ట్సే కాకుండా మరి సేవా దృక్పథంతో కూడా సేవా కార్యక్రమాలు చాలా చేస్తారు కార్పొరేట్ సెక్టర్ యొక్క ప్రైమ్ ఆబ్జెక్టివ్ కింద। సో దాంట్లో సార్ ముఖ్యంగా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు 100 మంది వరకు మెరిట్ స్కూల్కి 5000 లెక్కన స్కాలర్షిప్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది సార్। సో అది ముఖ్యంగా వాళ్ళు అంటే నేను చెప్పాలంటే మా ఆహార భద్రతతో పాటు ఆరోగ్య భద్రత అలాగే ఆర్థిక భద్రత అంటే ఆ పిల్లలకి కూడా ఆర్థికంగా సాయం చేస్తూ మూడు భద్రతలు కూడా ఇస్తున్నారు వాళ్ళు। సో ఈ కార్పొరేట్ సెక్టర్ కింద వారికి మరొకసారి గట్టిగా మనం అభినందించాలి। సార్ అయితే ముందుగా ఈరోజు మనందరూ ఇక్కడ అసెంబ్లీ అవ్వడానికి దాని ముఖ్యమైన కారణం కోరమండల్ కంపెనీ అని చెప్తారు కాదు, దానికి మన జిల్లా కలెక్టర్ అయిన శ్రీకేష్ గారికి 100%, ఎందుకంటే ఆయన గతంలో మాకు కొన్ని పక్షాలు ఉన్నాయి వేరే డిపార్ట్మెంట్లో, ఏ డిపార్ట్మెంట్ ఉన్నా కూడా ఆ డిపార్ట్మెంట్కి 100-120% న్యాయం చేస్తారు। సో ఆ కనెక్షన్ అచ్చెన్నాయుడు గారు అన్నట్టుగా 100% ఫస్ట్ ఆయన నోటండి వచ్చిన మాట కిడ్నీ పేషెంట్స్ ఉద్దానం ఏరియా అని చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు। అంటే ఆయనకి ఏ మేజర్ ప్రాబ్లం ఏంటి దాన్ని ఎలా ఫోకస్ చేయాలి, గవర్నమెంట్ చేస్తున్నాం కానీ మీలాంటి కంపెనీస్ కూడా వస్తే రేపు ఉదయం మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు వస్తారు, సో ఇది మొత్తం అందరికి స్ప్రెడ్ అవుతుంది అనే ఆయన ఉద్దేశం చాలా క్లారిటీగా ఉంది। సో దాని మీద వెంటనే డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ ఇంటర్నల్ డిపార్ట్మెంట్ హెచ్ఓతో మాట్లాడి మా హెచ్ఓలు కూడా ఇమీడియట్గా క్లియరెన్స్ ఇచ్చి దాన్ని ఇక్కడ ఈరోజు ఈ శైలి తీసుకొచ్చారంటే బికాస్ ఆఫ్ మన డిఎంహెచ్ఓస్ డిపార్ట్మెంట్ అచ్చెన్నాయుడు గారు సపోర్ట్ ఉన్నామనే ఈరోజు ఇక్కడ జరిగింది। సో ఇది ఏంటంటే ఇందాక సార్ కూడా చెప్పారు కోరమండల్ మనగ్రోమో సెంటర్స్ మాకు ఏపీ తెలంగాణ పీజీలో 750 స్టోర్స్ ఉన్నాయి, ప్రతి చోట రైతు కావాల్సిన ఎరువులతో పాటు వాళ్ళు బాగోగులు కూడా మేము చూడడానికి కూడా ప్రయత్నిస్తున్నాం, ఏదో చిన్న ప్రయత్నం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో చిన్న 10th క్లాస్ పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ మెడికల్ క్యాంప్స్ జరగడం కానీ ఇప్పుడు కూడా మళ్ళీ రణస్థలంలోనే ఎక్కడో ఇంకో ఐ క్యాంప్ కూడా మా వాళ్ళు ప్యారలల్గా రన్ చేస్తున్నారు। సో దానివల్ల ఇది ఇంపార్టెంట్ అని కరెక్ట్ గా ఇక్కడ రప్పించాను, మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమం కూడా గతంలో చేస్తాం ముందు ముందు కూడా 100% చేస్తామని చెప్పుకుంటున్నాం। థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద టోటల్ హాస్పిటల్ సార్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ అవర్ బిలవ్డ్ కలెక్టర్ ఆల్సో థ్యాంక్ యూ। సాధారణంగా కిడ్నీ పేషెంట్స్లో ఈ ఎరిథ్రోపోయిటిన్ అనేది తగ్గిపోతుంది అనమాట, దానివల్ల ఏమవుతుందంటే ఆర్టీసీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, దానివల్ల ఏమవుతుంది రక్తంలో ఆక్సిజన్ వెళ్ళే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది, ఫస్ట్ ఏమవుతుంది ఏదైనా పని చేస్తుంటే ఆయాసం వస్తుంటుంది అనమాట, తర్వాత మామూలుగా రెస్ట్లో కూర్చుంటే ఆయాసం వస్తుంటుంది అనమాట। సో ఇది మనం మామూలు కిడ్నీ పేషెంట్ కంప్లీట్గా తగ్గిపోతూ ఉంటుంది, ఇది మన హాస్పిటల్ తరపు కిడ్నీ పేషెంట్స్ వస్తున్నారు వాళ్ళని ఇంచుమించు 40-50 ఎరిథ్రోపోయిటిన్ ఇంజెక్షన్స్ మనం ఇస్తున్నాం, నెఫ్రోప్లాస్టీ డయాలసిస్ అప్పుడు 1 lakh యూనిట్స్ ఇంచుమించు 400 ఇస్తున్నాము, 4000 యూనిట్స్ ఇంచుమించు 400 ఇస్తున్నాము ఎరిథ్రోపోయిటిన్ ఇంజెక్షన్స్. సో ఇవే కాకుండా ఐలెన్సిక్లో ఇంజెక్షన్స్ కూడా వాళ్ళ హెచ్పి కావడానికి మనం ఇస్తున్నాం అన్నమాట, కిడ్నీ పేషెంట్స్లో ఇంకా హెచ్పి తక్కువ అవుతూ ఉంటే ప్యాకెట్ సెల్స్ అన్ని తెప్పించి కిడ్నీ పేషెంట్స్కి మనం పెడుతున్నాం,
పేషెంట్స్ డైట్ ఏంటంటే లీచింగ్ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే కూరగాయలను ఉడికించి వడకోసి అప్పుడు తినాలి కిడ్నీ పేషెంట్ డైట్ కోసం డైట్ ప్లాన్ పైన ఒక విభాగం ఉంది ప్రతి కిడ్నీ పేషెంట్ ఓపీకి వచ్చినప్పుడు తప్పకుండా పైకి వెళ్ళి వాళ్ళ దగ్గర డైట్ ఏంటనేది తెలుసుకోండి మందులు ఒక విభాగం మీ తీసుకునే డైట్ అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది అన్నమాట మీరు ఎలా తినాలి ఎంత తినాలి ఏంటి అనేది వాళ్ళు పైన చెప్తారు మీకు నెక్స్ట్ బ్లడ్ స్టాఫ్ మా దీనిలో ఉన్న కాళీ అనే అబ్బాయి సార్ వాళ్ళ ఊళ్ళో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తారు సార్ అంటే మాకు బ్లడ్ ప్యాకెట్స్ చాలా స్కేర్స్కి అయిపోతుంది సార్ చాలా యాక్సిడెంట్ కేసెస్ కిడ్నీ పేషెంట్స్కి ఆలస్యం అవి తగ్గిపోవడం ప్యాకెట్స్ అని సర్వీలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము సో మా హాస్పిటల్ తరపు నుంచి మేమేమనుకున్నామంటే సార్ మా స్టాఫ్లోనే వాళ్ళ ఊళ్ళో వాళ్ళ సర్పంచ్తో మాట్లాడి ఆటో డ్రైవర్స్ యూత్ వీళ్ళందరితో మాట్లాడి ఒక్కొక్క నెల ఒక్కడికి అలా అలర్ట్ చేద్దామని మా హాస్పిటల్ తరపు నుంచి మేము అనుకుంటున్నాం సార్ ఇక్కడ వచ్చిన వైద్యులకి ప్రజలకి పాత్రలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన కలెక్టర్ గారికి ఈ సిపిడి పేషెంట్స్ అన్న ఈ ఉత్తమ ఏరియాలో ఈ కిడ్నీ డిసీజ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది వీలైనంత వరకు ప్రతి ఇంటర్వెన్షన్లో కూడా ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ చేద్దామని కలెక్టర్గా ట్రై చేస్తూ ఉంటారు మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మన డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి ప్రభుత్వం అయితే ఇప్పుడు 200 బెడ్ హాస్పిటల్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా పెట్టారు దానికి సంబంధించిన సిబ్బందికి రిక్రూట్మెంట్ గురించి నోటిఫికేషన్ మధ్యనే డిగ్రీస్ వారు ఎవరు జరిగింది అదే ఏటీఎంఎస్ సర్వీస్ వారు కూడా దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా పంపిస్తున్నారు సార్ మరి అక్కడ ఖాళీ లేదని హాస్పిటల్లోనే ఎక్విప్మెంట్ అంతా పెడతాం తర్వాత కలెక్టర్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ చదవ తీసుకుని ఆ మధ్యని ఈ సిపిడి పేషెంట్స్కి ఒక 12 రకాలైన మెడిసిన్స్ లేకపోతే వాళ్ళు లోకల్ పర్సన్స్ పర్చేజ్ చేసి అందరికీ ఇప్పించారు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రతి డయాలసిస్ కేంద్రంలో కూడా డయాలసిస్ బెడ్స్ పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇంకా అనేక విధాలైన ఏర్పాట్లు కూడా కలెక్టర్గా చేస్తున్నారు సో ఈ విషయంలో మనందరం కలెక్టర్ గారిని అభినందించాల్సి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పూర్వమండల్ ఫర్టిలైజర్స్ 3 స్టేట్స్ హెడ్ ఉన్నటువంటి జయకర్ గారు ఈరోజు కార్యక్రమానికి హాజరైనటువంటి జేడీ అగ్రికల్చర్ గారు డిసిహెచ్ఎస్ గారు కోరమండల్ మెట్టా సీనియర్ అధికారులు నాతో పాటు ఉన్నటువంటి మన హెల్త్ సిబ్బందులు అందరూ విలేకరుల మిత్రులు కిడ్నీ పేషెంట్లు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మన జస్ట్ ఒక వారం క్రితమే కమిటీ మండలంలో కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ సంస్థ కింద ఒక మెడికల్ క్యాంప్ కిడ్నీ బాధితుల కోసం పెట్టడం జరిగింది అక్కడ కూడా ఒక విషయం నేను చెప్తాను ఇక్కడ కూడా చెప్పాలి అనుకుంటున్నాను మనం ఈ ఉద్దానం ప్రాంతానికి ఉన్నటువంటి ఇది ఒక దురదృష్టం ఇది చాలామంది సిపిడి పేషెంట్స్ ఉన్నారు ఎంతో పచ్చగా ఉన్న ఈ ప్రాంతం కోకోనట్ ట్రీస్ క్యాష్యూ ట్రీస్ ఎక్కడైనా మనం తిరిగితే సీ కోస్ట్ దగ్గర ఉంది అంతా చాలా ఆహ్లాదకరంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బట్ ఒక సిపిడి వలన ఇది ఒక చాలా పెద్ద ఇష్యూ మన అందరికీ ఉంది దీంట్లో అన్ని విధాలుగా గవర్నమెంట్ తరఫు నుంచి డాక్టర్స్ తరఫు నుంచి సిబ్బందుల తరఫు నుంచి పేషెంట్ స్వయంగా కూడా అవగాహనతోటి అన్ని విధాలుగా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో ఎవరు ఇంకా కలిసి పనిచేస్తామనే ఆలోచనతోటి ఈరోజు కోరమండల్ ఆర్గనైజేషన్ నుంచి కూడా కోరమండల్ ఫర్టిలైజర్స్ తరఫు నుంచి కూడా వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము ఏదైనా మీ జిల్లాలో చేయాలి అనుకుంటున్నాము ఏం చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు ఈ ఇంజెక్షన్స్ గురించి గతంలో ఎన్నో రివ్యూస్లో మన దగ్గర ఉన్న డాక్టర్స్ మన దగ్గర ఉన్న స్టాఫ్ ఇంజెక్షన్స్ కొంత కొరత ఉంది దో గవర్నమెంట్ సప్లైస్ ఉన్నాయి బట్ ఇంకా కొంత అదనంగా అందుబాటులో ఉంటే బాగుంటుంది అని డాక్టర్స్ ద్వారా నాకు తెలియజేయడం జరిగింది కలెక్టరేట్లో జరిగిన మీటింగ్లో లేకపోతే మన పలాసలో గౌరవ హెల్త్ మినిస్టర్ గారు వచ్చిన సందర్భంలో స్థానిక శాసనసభ్యులు మినిస్టర్ గారు
అప్పల రాజు గారు కూడా కొన్ని సందర్భాల్లో ఈ విషయం చెప్పడం జరిగింది. సో అందుకే కొన్ని ఈ ఎరిట్రోపైటిన్ ఇంజెక్షన్స్ ఇస్తే బాగుంటుంది అని నేను దేకర్ గారికి సూచిస్తే వాళ్ళు త్వరలోనే ముందుకు వచ్చారు. దాదాపు ఇప్పుడు 1600-1500 ఇంజెక్షన్స్ మనకి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆ ఇంజెక్షన్స్కి ఇంతకుముందు డిసిహెచ్ఎస్ గారు చెప్పినాక ఎలా వాడాలి, ఎవరికి అవసరము, ఎంత క్వాంటిటీ వాడాలి, ఎంత ఏ పేషెంట్కి వాడాలి అది పూర్తిగా డాక్టర్స్ మీద ఉంది. వీఆర్ ఓన్లీ ద సప్లయర్స్, వీఆర్ ఓన్లీ మేకింగ్, బట్ ది డాక్టర్స్ షుడ్ మేక్ నెసరీ డయాగ్నోసిస్, నెసరీ అనాలిసిస్ అండ్ ఏ పేషెంట్స్కి ఎంత మాత్రలో వాడాలి అది ఖచ్చితంగా డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. సో కిడ్నీ పేషెంట్స్కి పూర్తి స్థాయిలో అండగా ఉండి ఏదైనా చేయగలిగితే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇప్పుడే కొన్ని రోజుల క్రితం యాజ్ జయకార్ గారు చెప్పినాగా నేను రండి మార్కెట్ ఉన్నప్పుడు వాళ్ళతోటి నా పరిచయం ఉంది, వాళ్ళు ముందుకు వచ్చారు, చాలా చాలా ధన్యవాదాలు. అదేవిధంగా రీసెంట్గా మనకి కొన్ని బ్యాంక్స్ కూడా రిమ్స్కో ఒక అనలైజర్స్ డయాలిసిస్ యూనిట్స్ 4 యూనిట్స్ 50 లక్షల ఖర్చుతోటి అక్కడ ఇవ్వడం జరిగింది. ఈరోజు కొంత ఫుడ్ అరేంజ్మెంట్స్, న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడానికి ఒక్కొక్కరికి మన జిల్లాలో 1600 పేషెంట్లు ఉన్నారు. ఆ 1600 పేషెంట్లో దాదాపు 1300 ఆల్రెడీ మేము సోషల్ రెస్పాన్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందే మన జిల్లాలో ఉన్నటువంటి ఫార్మా యూనిట్స్ చాలా ఉన్నారు. రెడ్డీస్, ఆరోబిందో, ఎన్ఏసిఎల్, ఆంధ్ర వాళ్ళు అందరూ కూడా సిఎస్ఆర్ కింద డొనేషన్ ఇచ్చి ఈ అందరికీ మోర్ దాన్ 50 లక్షల కంటే ఎక్కువ అమౌంట్ ఇస్తూ టీబీ పేషెంట్కి కూడా మనము న్యూట్రిషన్స్ కూడా ఇస్తున్నాము. సో ఇవి అన్నీ కూడా ఎవరైనా ముందుకు వస్తే అది ఖచ్చితంగా మేము ఫెసిలిటేట్ చేస్తాము. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇంకా కంపెనీస్ ముందుకు రావాలి. ఇది గవర్నమెంట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు ముందుకు రావాలి అని కాదు, గవర్నమెంట్తో పాటు మీరు కూడా వస్తే అవగాహన కల్పించడం అవుతుంది, ఇంకా చాలామందికి అది ఒక ప్రోత్సాహంగా, ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అది ఒక ఆలోచన. సో దయచేసి ఇది గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఇవ్వాల్సిన వచ్చింది అని ఎవరు కూడా దానికి వక్రీకరించడం అవసరం లేదు అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. సో ఈ అన్ని రాబోయే రోజుల్లో మనకి పలాసలోని ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మోర్ దాన్ ఒక 100 బెడ్ ఇమీడియట్ ఫస్ట్ ఫేజ్లో 100 బెడ్, దాంట్లో కూడా 80 డయాలిసిస్ యూనిట్స్తో పాటు మనం కొన్ని నెలల్లోనే ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది వచ్చిన తర్వాత మన ఉద్దానం ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే డయాలిసిస్ వెయిటింగ్ లిస్ట్ ఉంది ప్రతి సిహెచ్సిలో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ టెక్కలీలో ఆ వెయిటింగ్ లిస్ట్ కూడా ఉండకుండా ఖచ్చితంగా ముందుకు వెళ్తాము. ఇప్పుడే ఇక్కడ పలాసలో, కమిటీ, సోంపేటలో బెడ్స్ కూడా అదనంగా పెట్టి, డయాలిసిస్ బెడ్స్ అదనంగా పెట్టి, అదేవిధంగా 3 షిఫ్ట్లు కాకుండా 4వ షిఫ్ట్ కూడా ఏర్పాటు చేసి, సో ప్రతిరోజు ఒక్కొక్క డయాలిసిస్ యూనిట్ గా 3 పేషెంట్స్ మాత్రమే, 4వ పేషెంట్ కూడా సర్దుబాటు చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాము. ఇది అన్నీ చేసామని అనడానికి లేదు, ఇది ఒక నిరంతర ప్రక్రియ. మనకి పేషెంట్స్ ఇంకా వస్తున్నారు, పేషెంట్స్ కొంతమంది సివియర్ కేసెస్ కూడా ఉన్నాయి, సిఆర్పి మోర్ దాన్ 5 ఉన్నటువంటి, డయాలిసిస్ మొదలైనటువంటి ఇలాంటి చాలా పేషెంట్స్ ఇంకా పెరుగుతున్నారు కాబట్టి మన ప్రక్రియ కూడా నిరంతరంగా కొనసాగాల్సిన అవసరం ఉంటుంది. అందరూ వైద్య సిబ్బందులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ నేను కోరేది మీరు మీ దగ్గర వచ్చినటువంటి ఏదైనా పేషెంట్స్ కొన్ని లక్షణాలు, చిన్న లక్షణాలు కనిపిస్తే వాళ్ళ ద్వారా టెస్టింగ్ చేయించుకోండి. మన దగ్గర ఇప్పుడు ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి 18 PHCs అండ్ 6 CHCs అన్నింటిలో కూడా అనలైజర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. గత 3 నెలల క్రితమే అన్ని లొకేషన్స్లో టెస్ట్ అనలైజర్స్ ఇవ్వడం జరిగింది. దానికి ఫస్ట్ లాట్ రీఏజెంట్స్ కావాల్సిన అది కూడా మన డిస్ట్రిక్ట్ ఫండ్స్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు స్టేట్ లెవెల్లో కంటిన్యూస్ సప్లై కోసం టెండర్స్ కూడా ఖరారు చేసి ఆ రీఏజెంట్స్ ఎంత క్వాంటిటీ కావాలి బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ వితౌట్ ఎనీ డిలేస్ రాబోయే రోజుల్లో వస్తాయి. నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో MSIDC నుంచి మనకి ఆ రీఏజెంట్ సప్లైస్ కూడా నిరంతరంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా సప్లై అవుతుంది అని ఈ విషయంలో అందరూ వైద్య సిబ్బందులు. కస్టమర్ దేవుళ్లకు, సేవలాశులకు, అభిమానులకు ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ తమలపూడి శ్రీనివాసరెడ్డి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని సాయి కాలనీలో ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ తమలపూడి శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో ఎస్ఎన్ టవర్స్ కూడా పర్మిషన్లతో నూతనంగా నిర్మితమవుతున్న
ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో సరసమైన ధరలకు నాణ్యతా ప్రమాణాలతో మెయిన్ రోడ్డుకు అతి సమీపంలో అన్ని ప్రత్యేక వసతులతో అధునాతనమైన టెక్నాలజీతో నిర్మితమవుతున్న ఎస్ఎన్ టవర్స్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9963411399 లేదా 9640109070.